అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? డ్రోన్లుగా మంచి పరిమాణం ఏర్పడింది. ఎలక్షన్లో మేము తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో కూడా చాలామంది ఉద్యోగాలు లేవు. మేము చదువుకున్నాం, తెలిసి పార్టీ గెలిస్తే తప్పక గెలుస్తుంది, గెలిస్తే మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఆలోచించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము డ్రోన్లో మేళా పిలిపించాం, మేళా జాబ్ మేళా పెట్టాం. నాకు దాదాపు 17 కంపెనీలు వచ్చాయి. దాంతోపాటు సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, రకరకాల డ్రగ్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, రకరకాల పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి, మంచి కంపెనీస్. ఇక శుభ పరిమాణం మీదుగా తెలుసు పార్టీ కూడా లక్ష్యం అదే. రానురాను 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం లేకుండా ఉండాలి, అందరికి ఉద్యోగం కల్పించడం సరే. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు చెప్పడం జరిగింది కాబట్టి అందులో భాగంగా ఈరోజు డ్రోన్ మనం పెట్టుకున్నాం. నిజంగా చాలా సంతోషపడుతున్నాను. నేను మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఉద్యోగాలు కావాలంటే మనము ఎప్పుడు అడ్వర్టైజ్ వస్తుందా, అప్లై చేసుకోవాలి, తిరగాలి. అది కాకుండా నేరుగా మీ ఇంటికి వచ్చారు ఉద్యోగాలు కూడా. ఇది ఒక మంచి శుభం. పెద్ద పెద్ద మీ ఇంటికి వచ్చాయి కాబట్టి మీ ఆఫీస్ మీ కన్సల్ రూమ్లో పోయి వాళ్ళకి మీ సర్టిఫికెట్ ఇచ్చి మీ ఎక్స్పీరియన్స్ చెప్తే తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తారు. తర్వాత ఆడపడే ట్రైనింగ్ ఉండి మంచి మంచి సాలరీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని కులాలు కూడా, మహిళలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎస్సీ బీసీ మైనార్టీస్ కానివ్వండి, కులమతం లేకుండా ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళంతా కూడా దయచేసి ఇటు అవకాశాన్ని వాడుకోవాలి కోరుకుంటుంది. ఎందుకంటే డబ్బుతో కూడిన పని మీకు, అంటే మీకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆడపడ కానీ బ్యాంకులో పోయే పరిస్థితి లేదు మీకు. కాబట్టి ఇది మీ ఇంటికి వచ్చింది, మీ ఇంటికి వచ్చి కాబట్టి అంతా కూడా వ్యాపరించి వాడుకొని మీ జీవితాలు బాగా చేసుకొని మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనంద భాషపరచుకోవడం మేము కోరుకుంటాం. తప్పకుండా పెద్ద ఎత్తు వచ్చారు, దా 18 వచ్చారు. అవసరమైతే మళ్ళీ తొందరలో పెడతాం. ఇది అందరూ కూడా ఎప్పుడైనా దొరికితే దీన్ని తీసుకొని రిజల్ట్ తీసుకొని మళ్ళీ అవసరం వస్తే ముందు కూడా మళ్ళీ 2 మంత్స్ 3 మంత్స్లో పెట్టి మళ్ళీ తగ్గిన వారు కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా దీన్ని దయచేసి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా ఇటువంటి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకుండా అందరూ వాడుకొని మీ భవిష్యత్తును మీ భవిష్యత్తు బాటేసి ఎప్పుడు మేము కోరుకుంటున్నాం. రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను 1 ఇయర్ నుంచి జాబ్ లేకుండా కష్టపడుతున్నాను, మాది బేతంచెర్ల. సో నేను ఇప్పుడు ఈ జాబ్ మేళ నుంచి నాకు SBIలో సెలెక్ట్ అయినాను సార్. రూరల్ డెవలప్మెంట్ మేనేజర్కి ఇచ్చినారు. సో మార్కెటింగ్ దానికి నాకు ఇష్టమే సార్. బేతంచెర్ల సార్. MBA చేశాను సార్. 1 ఇయర్ నుంచి సార్, 1 ఇయర్ నుంచి నిరుద్యోగంతో ఉన్నాను. రీసెంట్ బేతంచెర్ల నాకు ఇది జాబ్ మేళ నుంచి పాంప్లెట్ చూసి వచ్చాను సార్. వచ్చి ఇప్పుడు SBI లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో సెలెక్ట్ అయినాను సార్. మై నేమ్ ఇస్ కార్తిక్ ఫ్రమ్ డోన్, నంద్యాల డిస్టిక్. నేను వచ్చేసి ఇది MLA ప్రచారంలో ఎన్నికలకి చెప్పిన దాంట్లో జాబ్స్ మేరకు వచ్చిన దాంట్లో ఇప్పుడు మేము సెలెక్ట్ అయినాము. ఆస్ట్రోటెక్ స్టీల్ కంపెనీ దాంట్లో జాబ్ వచ్చేసింది. ఇట్లా మేము వచ్చేసి 12 ఇయర్స్ చదివినాము. ఇప్పుడు వచ్చేసి మాకు జాబ్స్ కోసం చాలా స్ట్రగుల్ చేసినాము. ఇప్పటికైతే జాబ్ వచ్చేసింది. MLA సార్ ఆధీనం దాంట్లో మాకైతే జాబ్ వచ్చేసింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. మాది దొరపల్లె, డోన్ మండలం, నంద్యాల జిల్లా. MLA సారు ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం జాబ్ మేళ ఇవ్వడం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ ITI పాస్ అయినాను. ఆ విధంగా అప్లై చేసుకుని సార్ ఇచ్చిన మాట ప్రకారం జాబ్ కల్పించడం జరిగింది. ఆస్ట్రోటెక్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.